యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివి ఉన్నారని నేను నమ్ముచున్నాను. అలాగే ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క మాట మన దగ్గరకు వచ్చి దేవుడు తన యొక్క వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదండి. లేవగానే ఆయన మాట వింటూ ఉంటే మన హృదయంలో ఎంతో నెమ్మది మనం పొందుకుంటున్నాం కదండి. నిజమే, ఆయన మాటలు మనకి నెమ్మది కలుగు చేస్తాయి. మన బాధలో నెమ్మదినిచ్చేది దేవుని యొక్క వాక్యం మాత్రమే కదండి, ఆయన మాటే కదా. ఆయన మాటే మనకు లేకపోతే మనం జీవించలేం, మనం బ్రతకలేం. దేవుని మాట మాత్రమే మన జీవితాల్లోకి నెమ్మదినిచ్చి మనల్ని జీవింపజేస్తుంది కదా. అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మా మటుకు మేమైతే ఎంతో ధైర్యపరచబడుతున్నాం, మీరు కూడా ఎంతగానో ధైర్యపరచబడుతున్నారు కదా. మరి ఈరోజు కూడా దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా మనల్ని ధైర్యపరచడానికి మన మధ్యకి వచ్చి ఉన్నారు. ఆయన చక్కటి వాగ్దానం మనకిచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా. లేవీకాండము 26:6 వచనాన్ని చదువుకుందాం. నేను మీకు క్షేమము కలుగజేయుదును. చూడండి, ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకిస్తున్నారో. నేను మీకు క్షేమము కలుగు చేసేదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు కదా. మరి దేవుని బిడలారా, మరి మనం చూస్తున్నాం మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా మారిపోయినాయి కదండి. ఎక్కడ కూడా క్షేమం అనేదే కనబడని దినాలలో మనం బ్రతుకుతున్నాం కదండి. మరి కుటుంబంలోంచి గృహంలో నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిన వారు క్షేమంగా మరలా గృహంలోనికి చేర్చలేని పరిస్థితులు కదా అండి. మరి ఎటు చూసినా ప్రమాదాలు, ఎటు చూసినా భయంకరమైన వైరస్లు, ఎటు చూసినా మరి భయంకరమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మాకు క్షేమం ఉంటుందా, మా కుటుంబాలకు క్షేమం ఉంటుందా అనే ఒక భయంతో ప్రజలు ఈ రోజున బ్రతుకుతున్న దినాలు కదా అండి. ప్రియ దేవుని పిల్లలారా, నిజమండి, ఎక్కడ చూసినా క్షేమం అనేది కనపడట్లా. గృహంలో ఉన్నా క్షేమం లేదు, బయటకు వెళ్ళినా క్షేమం లేదు. అటువంటి భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతుండగా మన దేవుడు యువదీకాలం చక్కటి మాట ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, ఈ లోకంలో క్షేమం ఎక్కడ నీకు దొరకదు, కానీ క్షేమం నేను మాత్రమే కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. దైవజనమా, నిజమే, మనం ఎక్కడికి వెళ్ళినా మనకు క్షేమం లేదు. ఎవరి వలన మనకు క్షేమం కలగదు. ఎన్ని ఉన్నా, ఎవరు ఉన్నా మనతో మరి మనకు క్షేమం కలుగదు. కానీ కేవలం యేసయ్య ద్వారా మాత్రమే మనం క్షేమాన్ని పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన మన క్షేమాధారమైన దేవుడు. ఆయన మాత్రమే మనకు క్షేమానిచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమండి, ఆయన ఈ ఉదయకాలం మనందరితో మాట్లాడుతున్నారు. నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడండి. ఆయన మాత్రమే మనకు క్షేమాన్ని ఇచ్చే దేవుడండి. ఆయన మాటలు వింటూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన చిత్తానుసారంగా మనం నడిస్తే ఆయన క్షేమాన్ని మనకు కలుగు చేసే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరి దావీదు అంటారు కదా, నీ కృపా క్షేమములే నా వెంట వచ్చునని దావీదు అంటారు కదా అండి. అవునండి, ఆయన క్షేమాన్ని, దేవుని యొక్క క్షేమాన్ని మన వెంట నడిపే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఎందుకు ఆయన మనకు క్షేమాన్ని ఇస్తాడంటే, మరి ఆయన బిడ్డలం కదా మనం. ఆయన స్వరక్తం ఇచ్చి దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు కదా అండి. మరి ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నారు కదా. అందుకే ఆయన పిల్లలమైన మనకు దేవుడు క్షేమాన్ని కలుగు చేసే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు మరి ఆ అరణ్యయాత్రలో ఎంత క్షేమంగా వారిని మరి కనాను దేశానికి నడిపించారండి. అరణ్యంలో నడిచినప్పుడు ఎటువంటి విషసర్పాలు వారి దగ్గరికి రాలేదు, ఏ హాని వారికి కలగలేదు. కారణం ఏంటంటే దేవుడు వారికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారితో నడిచారు కదండి. అందుకే వారికి ఏ హాని కలగలేదు. ప్రియ దైవజనమా,
వారు క్షేమంగా మరి కనానుకు చేరరు కదండి. ప్రియదైవ వచనమా, నీ దేవుడు కూడా అంతే. నీతో నడిచే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీతో ఉంటాడు, నీ బిడ్డలతో ఉంటారు. నీ యొక్క ఉద్యోగాల్లో నీకు క్షేమాన్ని కలుగజేస్తాడు, నీ యొక్క వ్యాపారాల్లో నీకు క్షేమం కలుగజేస్తాడు, నీ కుటుంబానికి క్షేమం కలుగజేస్తాడు నీ దేవుడు. ఆయన నీతోనే నడుస్తారు. క్షేమమైన మరి క్షేమకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడండి. వారి చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులను చూసి ఇప్పటివరకు భయపడుతున్నారేమో, కానీ మీరు భయపడద్దు, నేను మీకు నేను క్షేమం కలుగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఎక్కడున్నప్పటికీ కూడా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మీరు ఉండినప్పటికీ కూడా, మరి ఏ దేశంలో మీరు ఉండినప్పటికీ కూడా, ఏ ప్రాంతంలో మీరు ఉండినప్పటికీ కూడా, నేను మీకు క్షేమాన్ని కలుగజేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా, ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు కనుక. ప్రియ దైవ జనమ, మరి ఈ వాగ్దానాన్ని ప్రభు నీతో మాట్లాడి ఉన్నారు కనుక, మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ నా దేవా నాతో ఈరోజు నువ్వు మాట్లాడి నన్ను ధైర్యపరిచావు ప్రభు, అందుకు నీకే వందనాలేసయ్యని చెప్తారో, మరి దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. అటువంటి కృపా దీవెన ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా మనమందరం. మహాగణుడు పరిశుద్ధుడ కృపామయుడ నీకు వందనాలు దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రే తండ్రి, ఉదయకాలం ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నేను మీకు క్షేమము కలుగు చేసేదని వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు. నేను ఎంతమంది ఈ వాగ్దానాన్ని వారి హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో నాయన వాగ్దానం నెరవేర్చబడునుగాక. ప్రియ తండ్రి నాయన, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తున్నామయ్యా. చుట్టూ చాలా ప్రతికూలమైన పరిస్థితులయ్యా, భయంకరమైన తెగుళ్ళు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి భయంకరమైన వైరస్ ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన భయంకరమైన ప్రమాదాల మధ్యలో ప్రభా, నాయన భయంకరమైన దినాల్లో మేమందరం బ్రతుకుతూ ఉండగా నాయన ఇదిగో తండ్రి మాకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు నువ్వు ఒక్కడవే తండ్రి. నాయన ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు కూడా అయ్యా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో, అయ్యా భయాందోళనలతో బ్రతుకుతున్నారేమో, మాకు క్షేమమే లేదు, మా జీవితం ఏంటి, మా బ్రతుకేంటి ఏంటని దిగులు చెందుతున్నారేమో తండ్రి. అందుకే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ వచ్చారు కదయ్యా, నీ క్షేమాన్ని ఇస్తానన్నావు కదయ్యా. అయ్యా నాయన ప్రతి కుటుంబానికి నీ క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎటువంటి తెగుళ్ళు ఏ కుటుంబానికి అంటకుండా అయ్యా నీ యొక్క అగ్నిని ప్రాకారంగా వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే నీ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వారి చేతి పనుల్లో ప్రభా, సేవా జీవితంలో అన్ని రకాల ప్రభా నా తండ్రి, వారికి నీ క్షేమాన్ని దయచేయండి అయ్యా. బిడ్డల యొక్క రాకపోకలు ఈరోజు ఎంతమంది ప్రయాణిస్తున్నారో తండ్రి, వారి ప్రయాణాల్లో నీ క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే నా ప్రభా యేసయ్య, అయ్యా బలహీనలు బలపరచని రోగులకు స్వస్థత దయచేయండి అయ్యా. నా తండ్రి కోర్టు కేసులతో బాధపడుతున్న వారికి అయ్యా వారికి న్యాయం జరిగించండి, భూ వివాదాలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి ఈరోజు మ్యారేజ్ బాగా చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆయన, నూతనమైన ఆత్మీయ అనుభవంలో నీకు వారు నడిపించండి అయ్యా. ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమములు నీ బిడ్డలకి దయచేయండి. అలాగే ఈ దినమంతా ప్రభా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.